హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెటిన్. ఒకరికి ఒకరు మూవీతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్తి చాబ్రియా. ఆమె ప్రజెంట్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉన్నది అన్నది వివరాలు తెలుసుకుందాం. కొందరు హీరోయిన్లు కొన్ని సినిమాలే చేస్తారు, ఆ తర్వాత పెళ్లి పిల్లలు లేదా ఇతర కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతారు. అలా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి చాబ్రియా. పేరు చెబితే టక్కున గుర్తుకు రాదేమో కానీ శ్రీరామ్ హీరోగా నటించిన ఒకరికి ఒకరు సినిమా హీరోయిన్ క్యారెక్టర్ సుబ్బలక్ష్మి అంటే ఇట్టే గుర్తు చేస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రసూర్ ఎల్లోర్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అప్పట్లో బాగానే ఆడింది. ముఖ్యంగా ఇందులోని ఎక్కడున్నావమ్మ, నువ్వే నా శ్వాస పాటలు ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆర్తి చాబ్రియాకు మంచి గుర్తింపు వచ్చింది. తన అందం అభినయంతో యూత్ కు తెగ నచ్చేసింది. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత మధుర క్షణం అనే తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలో పరిచయం అయింది. మధ్యలో కొన్ని హిందీ సినిమాలు చేసినా ఒకరికి ఒకరు సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారి, చింతకాయల రవి, గోపి, గోడ మీద పిల్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. హిందీ సినిమాల్లోనూ ఆవారా పాగల్ దివానా, షూట్అవుట్ ఎట్ లోఖండ్వాలా, రాజా భయ్య, షాదీ నెంబర్ 1, హే బేబీ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా 2013 తర్వాత సినిమాలకు దూరమైన ఆర్తి చాబ్రియా 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బిదాసిని వివాహం చేసుకుంది. అన్నట్లు ఆర్తిలో యాక్టింగ్ తో పాటు మరో టాలెంట్ కూడా ఉంది. ఆమె మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ప్రస్తుతం విక్టోరియస్ మైండ్ పవర్ అనే ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ కూడా ఫౌండర్ గా వ్యవహరిస్తోంది. కాగా సినిమాలకు దూరంగా ఉన్న ఆర్తి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోస్, వీడియోలను తరచూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆర్తి అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది, వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.